హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ థర్మల్ ఇంజనీరింగ్లో జెట్ ప్రొపల్షన్ సో ఇందులో మనం టర్బో ప్రొపెల్లర్ ఇంజిన్ గురించి మనం తెలుసుకుందాం సో అది ఎలా వర్క్ చేస్తుంది సో దాని యొక్క కన్స్ట్రక్షన్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో బ్రీఫ్గా తెలుసుకుందాం అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం రాకెట్ ఇంజిన్ ఎలా ఉంటుంది ర్యామ్ జెట్ ఇంజిన్ ఎలా ఉంటుంది అండ్ మిగతా టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ ఎలా ఉంటాయి ఎలా వర్క్ చేస్తాయి అనేది తెలుసుకున్నాం ఈరోజు మనం ఈ టర్బో ప్రొపల్లర్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకుందాం అండ్ దానికంటే ముందు మన ఛానల్లో సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ప్లస్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అండ్ అదేవిధంగా టెక్నికల్ వీడియోస్ సేఫ్టీ వీడియోస్ సో అవన్నీ కూడా చూడండి ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది సో ఆ గ్రూప్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము గ్రూప్లో జాయిన్ అయితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు దొరుకుతూ ఉంటాయి అండ్ అదేవిధంగా ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ చూద్దాం టర్బో ప్రోపల్లర్ ఇంజన్ ఆర్ టర్బో ప్రో ఇంజన్ అంటారు దీన్నే సో దీని యొక్క వర్కింగ్ ఏంటి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టర్బో ప్రొపెల్లర్ ఇంజిన్ యొక్క డయాగ్రామ్ మనం చూసుకున్నట్లయితే దాని యొక్క కాంపోనెంట్స్ ఇది ప్రొపెల్లర్ ఇది డిఫ్యూజర్ ఓకే సో ఈ వచ్చిన ఎయిర్ మొత్తాన్ని ఇక్కడికి డైవర్ట్ అయ్యేలాగా చేస్తుంది సి అంటే కంప్రెసర్ టీ అంటే టర్బైన్ అండ్ ఇక్కడ సిసి అంటే కంబషన్ చాంబర్ సో ఈ కంప్రెస్ అయిన ఈ ఎయిర్ని మన ఫ్యూయల్తో బర్న్ చేసి టర్బైన్లోకి పంపిస్తే టర్బైన్లో ఎక్స్పెండ్ అవుతుంది సో ఎగ్జాస్ట్ ఆ గ్యాసెస్ హై వెలాసిటీ వెళ్తుంది కాబట్టి ఈ జెట్ అనేది ముందుకు వెళ్తుంది ఓకే సో ఇవి మెయిన్ కాంపోనెంట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది నాజిల్ ఇది నాజిల్ ఓకే ఇప్పుడు దీని యొక్క వర్కింగ్ చూద్దాం సో వర్కింగ్కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రొపెల్లర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది సో ఎప్పుడైతే ప్రొపెల్లర్ రొటేట్ అయిందో మనకి ఎయిర్ అనేది ఇలా లోపలికి వస్తుంది ఓకే సో ఆ డిఫ్యూజర్ ఏదైతే ఉందో ఆ డిఫ్యూజర్ ఏం చేస్తుంది కంప్రెసర్లోకి ఈ ఎయిర్ వెళ్ళేలాగా చేస్తుంది ఓకే సో కంప్రెసర్లో ఏమవుతుంది అంటే ఆ ఎయిర్ మొత్తం కూడా కంప్రెస్ అవుతుంది హై ప్రెజర్ కంప్రెస్ అయిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామో ఇందాక మనం చూసాం కదా కంబషన్ చాంబర్ ఆ కంబషన్ చాంబర్కు పంపిస్తే అక్కడ కంబషన్ అవుతుంది సో ఎప్పుడైతే ఆ కంబషన్ అయిన ఫ్యూయల్స్ని మనం ఏం చేస్తామంటే ఈ టర్బైన్కి పంపిస్తాము ఓకే సో ఎప్పుడైతే మనం టర్బైన్కి పంపించామో టర్బైన్లో అవి ఎక్స్పెండ్ అవుతాయి సో ఎప్పుడైతే ఎక్స్పెండ్ అయిందో టర్బైన్ అనేది తిరుగుతుంది ఓకే ఈ టర్బైను ఈ కంప్రెసరు రెండూ కూడా ఒకే షాఫ్ట్తో కనెక్ట్ చేసి ఉంటాయి ఓకే ఈ కనెక్ట్ చేసి ఉండడం వల్ల కంప్రెసర్ కూడా రొటేట్ అవుతుంది ఇందాక మీకు డౌట్ రావచ్చు సో కంప్రెసర్ ఎలా రన్ అవుతుంది అంటే ఈ టర్బైన్ ఏదైతే ఉందో ఆ టర్బైన్ యొక్క షాఫ్ట్ కంప్రెసర్కి కనెక్ట్ చేసి ఉంటుంది సో ఈ కంప్రెసర్ యొక్క షాఫ్ట్ ఇక్కడ గేర్ బాక్స్ ఒకటి ఉంటుంది అండ్ ఆ గేర్ బాక్స్కి ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ కనెక్ట్ చేసి ఉంటుంది సో ఏంటి ఈ షాఫ్ట్ రొటేట్ అయితే గేర్ బాక్స్ రొటేట్ అవుతుంది సో గేర్ బాక్స్ వల్ల ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుంది సో దానివల్ల ఏంటి ప్రొపెల్లర్ అనేది రొటేట్ అయితే ఈ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది సో కంప్రెసర్లో కంప్రెస్ అవుతుంది సో కంబషన్ ఛాంబర్లో కంబషన్ అయిన తర్వాత టర్బైన్లో ఎక్స్పెండ్ అయ్యి ఈ ఎగ్జాస్ట్ ద్వారా ఆ గ్యాసెస్ ఈ నాజుల్ ద్వారా ఏంటి అంటే హై వెలాసిటీతో బయటకు వెళ్తాయి సో ఎప్పుడైతే హై వెలాసిటీతో బయటకు వెళ్ళాయో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎంటైర్ ఈ ప్రొపెల్లర్ ఈ టర్బో ఇంజిన్ ఏం చేస్తుంది అంటే ముందుకు వెళ్తుంది సో మనం ఎప్పుడైతే హై వెలాసిటీతో ఇలా బ్యాక్కి పుష్ చేస్తుందో సో ఈ ఎంటైర్ యూనిట్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్తుందనమాట సో అదే దీని యొక్క వర్కింగ్ టర్బో ప్రొపెల్లర్ ఇంజిన్ యొక్క వర్కింగ్ అనమాట ఓకే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డిస్క్రిప్షను సో మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నామో సేమ్ కాంపోనెంట్స్ ఉంటున్నాయి ఇప్పుడు దాని గురించి మనం చెప్పుకుంటే టర్బో ప్రొపెల్లర్ సిస్టమ్ ఎంప్లాయీస్ ఇన్ ఏ ఎయిర్ క్రాఫ్ట్స్ సో ఎయిర్ క్రాఫ్ట్లో ఏదైతే మనం చూస్తున్నామో అది చాలా వరకు కూడా ఈ టర్బో ప్రొపెల్లర్ ఇంజిన్ సిస్టమే వాడుతూ ఉన్నాము హియర్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ గ్యాసెస్ టేక్స్ ప్లేస్ పార్షియల్ ఇన్ టర్బైన్ సో ఇక్కడ మనకు వచ్చేసరికి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాసెస్ ఎక్స్పెన్షన్ ఎయిటీ పర్సెంటేజ్ టర్బైన్లో అవుతాయి అండ్ పార్షియల్లీ ట్వంటీ పర్సెంటేజ్ ఇన్ నాజుల్స్ సో ఈ నాజిల్లో ఏదైతే ఉందో అది ట్వంటీ పర్సంటేజ్ అవుతుంది సో మనం ఈ ఎక్స్పెన్షన్ అవ్వడం వల్లే మనకి ఈ ఇంజిన్ అనేది ఈ యూనిట్ అనేది ఇలా ముందుకు వెళ్తుంది ఆ ఎక్స్పాన్షన్ అయిన గ్యాసెస్ ఇలా బ్యాక్కి వెళ్తాయి ద పవర్ డెవలప్డ్ బై ది టర్బైన్ ఈజ్ కన్జ్యూమ్డ్ ఇన్ రన్నింగ్ ది కంప్రెసర్ అనేది ప్రొపెల్లర్ సో మనం అనుకున్నాం కదా ఈ టర్బైన్ మనకి పవర్ అనేది జనరేట్ చేస్తుంది కదా పవర్ అంటే జస్ట్ మెకానికల్ పవర్ ఓకే సో ఆ పవర్ దేనికి వాడుతున్నాం మనం అంటే కంప్రెషన్ రొటేట్ చేయడానికి అండ్ ప్రొపెల్లర్ని రొటేట్ చేయడానికి మనం వాడుతూ ఉన్నాం ద ప్రొపెల్లర్ అండ్ జెట్ ప్రొడ్యూస్డ్ బై ది నాజిల్ గివ్స్ ఫార్వర్డ్ మోషన్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ ఏమవుతుంది ద ప్రొపెల్లర్ అండ్ జెట్ ఏదైతే ప్రొపెల్లర్ ఉందో ఇది అండ్ ఈ జెట్ ఏదైతే ఉందో అది సో ఆ రెండు కూడా నాజులు నాజుల్ నుంచి మనకు జెట్ వస్తుంది కదా సో ఈ రెండు కూడా మన ఈ ఫా ఈ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫార్వర్డ్ మోషను ఈ డైరెక్షన్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ ఇది కదా సో ఈ మోషన్లో వెళ్ళేలాగా ఈ రెండు కూడా మనకి యూజ్ అవుతాయి ద టర్బో ప్రొపెల్లర్ ఎంటైల్స్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ టర్బో జెట్ సో అదే లో స్పెసిఫిక్ వెయిట్ అండ్ సింప్లిసిటీ ఇన్ డిజైన్ సో ఇది దాని యొక్క స్పెసిఫికేట్ తక్కువ ఉంటుంది దాని యొక్క డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది సో అదే దాని యొక్క అడ్వాంటేజెస్ అండ్ ప్రొపెల్లర్ సో ప్రొపెల్లర్ ఏంటి హై పవర్ ఫర్ టేక్ ఆఫ్ సో దాని యొక్క టేక్ ఆఫ్కి హై పవర్ ఉంటుంది హై ప్రొపల్షన్ ఎఫిషియన్సీ అండ్ స్పీడ్ బిలో సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ సో దాని యొక్క ప్రొపెలర్ హై ప్రొపల్షన్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది అండ్ దాని యొక్క ఎఫిషియన్సీ స్పీడ్కి వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది ఓకే ద ఓవరాల్ ఎఫిషియన్సీ ఆఫ్ ది టర్బో ప్రొపెల్లర్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై ప్రొవైడింగ్ ది డిఫ్యూజర్ బిఫోర్ ది కంప్రెసర్ సో మనకి ఈ డిఫ్యూజర్ పెట్టుకోవడం వల్ల ఈ టోటల్ యూనిట్ యొక్క ఎఫిషియెన్సీ అనేది పెరుగుతుంది సో అందుకోసమే మనకి ఇక్కడ ఆ డిఫ్యూజర్ అనేది పెట్టడం జరిగింది ద ప్రెజర్ రైజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ది డిఫ్యూజర్ సో మనకి ఎప్పుడైతే ఈ ఎయిర్ ఎలా వస్తుందో ప్రెజర్ రైజ్ అనేది డిఫ్యూజర్లో స్టార్ట్ అవుతుంది దిస్ ప్రెజర్ రైజ్ టేక్స్ ప్లేస్ డ్యూ టు కన్వర్షన్ ఆఫ్ కైనటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఇన్కమింగ్ ఎయిర్ సో ఈ ఇన్కమింగ్ ఇన్కమింగ్ ఎయిర్ ఏదైతే ఉందో ఓకే దాని యొక్క ఎనర్జీ కన్వర్షను ఆ కైనటిక్ ఎనర్జీ కన్వర్షన్ వల్ల మనకి ఆ ప్రెజర్ అనేది రైజ్ అవుతుంది సో అది ఏమవుతుంది ఆ కైనటిక్ ఎనర్జీ కాస్త మనకి ప్రెజర్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది బై ది డిఫ్యూజర్ ఈ డిఫ్యూజర్ వల్ల సో దీన్నే మనం ఏమన్నామంటే దిస్ టైప్ ఆఫ్ కంప్రెషన్ ఈజ్ నోన్ యాజ్ ర్యామ్ ఎఫెక్ట్ సో దాన్నే మనం ర్యామ్ ఎఫెక్ట్ అని అంటున్నాము సో చాలా వరకు మనకి ఎగ్జామ్స్లో వస్తుంది వాట్ ఈస్ ర్యామ్ ఎఫెక్ట్ అని సో ఇది దాని యొక్క ఆన్సర్ ఓకే సో ఇది దాని యొక్క వర్కింగ్ సో మనం ప్రీవియస్గా దీని గురించి చూసుకున్నాము సో ఇది ప్రొపెల్లర్ ఇది గేర్ బాక్స్ అండ్ కంబ కంప్రెస్సరు అండ్ ఇది షాఫ్ట్ కామన్ షాఫ్ట్ అండ్ ఇది కంబషన్ ఛాంబర్ ఇది టర్బైన్ అండ్ ఇది ఎగ్జాస్ట్ సో ఇది మనకి ఏంటి అంటే ఈ కంప్రెసరు షాఫ్ట్ డైరెక్ట్గా ప్రొపెల్లర్కి ఎందుకు పెట్టలేదు అని మనకి డౌట్ రావచ్చు సో ఎందుకు మనం డైరెక్ట్గా పెట్టలేదు అంటే ఇది ఈ ఏవైతే ఈ టర్బైన్ ఈ కంప్రెసర్ షాఫ్ట్లు ఉన్నాయో ఈ ఇంజిన్ సాధారణంగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆర్పిఎంతో తిరుగుతూ ఉంటాయి సో ఎప్పుడైతే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆర్పిఎంతో ఈ ప్రొపెల్లర్ కూడా అదే స్పీడ్తో మనకి రొటేట్ అవుతూ ఉంటే ఇక్కడ ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి సూపర్ సేని సోనిక్ స్టేట్కి వెళ్ళిపోతాయి సో ఎప్పుడైతే సూపర్ స్టో సోనిక్ స్టేట్ వెళ్ళిపోయాయో మనకి ఒక్కొక్కసారి సడన్గా జర్క్స్ అనేవి వస్తాయి సో ఆ జర్క్స్ ఎప్పుడైతే వచ్చాయో టోటల్ ఎంటైర్ యూనిట్ అనేది డిస్టర్బ్ అవుతుంది సో మనకి ఎయిర్క్రాఫ్ట్ అనేది అంత సేఫ్ అయితే కాదు సో అందుకోసమే మనం ఇక్కడ గేర్ బాక్స్ తో దీన్ని అటాచ్ చేయడం అనేది జరిగింది ప్రొపెల్లర్కి ఓకే సో మనం యానిమేషన్కి వచ్చేసరికి ఇది ఒక యానిమేషన్ సో మీరు చూస్తే ఇది ప్రొపెల్లర్ కనెక్ట్ అయి ఉంది గేర్ బాక్స్తో సో ఇది రొటేట్ అవుతూ ఉంది కంప్రెసర్ కంప్రెస్ చేసింది ఆ వచ్చిన ఎయిర్ని అండ్ ఇక్కడ మనం చూస్తే దాన్ని మనం కంబాషన్ చేస్తున్నాము సో కంబాషన్ చేసిన తర్వాత ఇక్కడ టర్బైన్లో ఎక్స్పెండ్ అయింది సో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయింది మనకి ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఈ డైరెక్షన్లో మూవ్ అయింది మనకి ఈ ఏవైతే ఎక్స్పెన్షన్ అయిపోయాయో ఆ గ్యాస్ ఇలా బ్యాక్ అనేవి వెళ్ళాయి సో ఇది టర్బో ప్రొపల్లర్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రతి వీడియో కింద సో మీ కామెంట్లు బట్టి మా వీడియో ఎలా ఉంది ఇంకా మీకు కావాల్సిన వీడియోస్ ఎలా చేయాలి ఏంటి అనేది మాకు అర్థమవుతుంది థ్యాంక్ యూ Thanks for watching.